నేరెడ్మెట్ డివిజన్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆలస్యమైన ఓట్ల లెక్కింపు తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలుపొందినట్లు ప్రకటించారు. మీనా 782 ఓట్ల తేడాతో గెలిచారు. ఎన్నికల అధికారుల తీరుపై బీజేపీ అభ్యర్థి ప్రసన్న నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాతో శ్రమ పడ్డారు, నన్ను గెలిపించారు. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీడియా కష్టపడి అందరూ ప్రజలకు న్యాయం చేస్తానని నేను చెప్తున్నాను. మెయిన్ రిటర్నింగ్ ఆఫీసర్ అండి, చాలా బాగా చేశారు. బాగా చేశారా మేడం? ఉపేంద్రరెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. అలాగే 136 డివిజన్ ప్రజలందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ముఖ్యంగా మైనపల్లి హనుమంతరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రజలంతా నాకు అండగా ఉన్నారు, నాకు ఓట్లేసి గెలిపించారు. కోర్టు చట్టం నేను అందరినీ నమ్ముతాను. నాకు దీంతోపాటు మీడియా వారు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ నాకు సహకరించారు. ఎదుటి వ్యక్తి ఏ రకంగా నేరెడ్మెట్ డివిజన్ ను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ మనకి లైవ్ లో అందిస్తారు. నుమాన్, ఎటువంటి వాతావరణం ఉంది అక్కడ నేరెడ్మెట్ డివిజన్ లో? ఎస్ మధుశ్వేత, నేరెడ్మెట్ డివిజన్ లో టీఆర్ఎస్ జెండా ఎగరవేసింది. అంటే 782 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. ప్రత్యర్థి అయినటువంటి ప్రసన్న నాయుడు మీద విజయం సాధించినటువంటి పరిస్థితి. సో ఫస్ట్ నుంచి కూడా ఎంతో ఉత్కంఠతో నడుమ జరిగినటువంటి ఈ కౌంటింగ్ అంతా కూడా, అంటే హైకోర్టుకు వెళ్ళడం కానివ్వండి, దాని తర్వాత ఈరోజు మార్నింగ్ నుంచి జరగడం కానీ, ఇదంతా కూడా ఒక ఉత్కంఠతో నడుమ, ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే బీజేపీ అభ్యర్థి ప్రసన్న నాయుడు చేసినటువంటి ఆరోపణలు, ఎన్నికల అధికారులు కానివ్వండి, స్థానిక పోలీసులు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు, టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు అంటూ ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. సో కౌంటింగ్ అయిన తర్వాత కూడా బయటకు వచ్చేసి కొంతసేపు గందరగోళ వాతావరణం కూడా నెలకొంది. కన్నీటి పర్యంతమయ్యారు బీజేపీ అభ్యర్థి ఎవరైతే ప్రసన్న నాయుడు ఉన్నారో, బయటకు వచ్చేసి కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి. సో తనకు అన్యాయం జరిగింది. సో ఏదైతే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సరిగ్గా జరగలేదు, ఫస్ట్లో ఉన్నటువంటి, అంటే ఏదైతే తొలుత రిజెక్ట్ చేసినటువంటి 1300 ఓట్లను కూడా మళ్ళీ రీకౌంట్ చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. బట్ ఆమె డిమాండ్ ఎన్నికల అధికారులు పట్టించుకోలేదు. బట్ అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి, అంటే ఏదైతే 544 ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థికి 500 ఓట్లు వచ్చాయి. సో మిగిలిన ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇక్కడ ఏదైతే నేరెడ్మెట్ రీకౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. బీజేపీ అభ్యర్థి మీనా ప్రసన్న నాయుడిని అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి పంపించినటువంటి పరిస్థితి ఉంది. సో భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మాత్రము అంటే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అయితే ముందస్తుగానే భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. సో రీకౌంటింగ్ జరిగేటటువంటి ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా 500కు పైగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా అంటే ఇటు గ్రేటర్ హైదరాబాద్లో చూసుకుంటే మొత్తం కూడా టీఆర్ఎస్ 55 స్థానాలు ఇప్పటికే గెలిచింది. సో దీంతో 56 స్థానాలకి కైవసం సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొదటి నుంచి కూడా నేరెడ్మెట్ కౌంటింగ్ రోజు నుంచి కూడా నేరెడ్మెట్ అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది ఇక్కడ అంతా కూడా. సో హైకోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే ప్రిసైడింగ్ అధికారి, ఎన్నికల అధికారి తుది నిర్ణయం ఏదైతే స్వస్తిక్ గుర్తు కాకుండా వేరే గుర్తులు ఉన్నటువంటి వాటి కూడా లెక్కించాలని హైకోర్టు ఏదైతే ఆదేశించినటువంటి నేపథ్యంలో, సో ఏదైతే ఉదయం 8:00 నుంచి
నుంచి కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. సో దాని తర్వాత అంటే ఉదయం 8:30 నుంచి సో 10 గంటల లోపే ప్రక్రియ అంతా ముగిసింది. 544 ఓట్లకు సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా లెక్కింపు ప్రక్రియ జరిగింది. సో ఇందులో కాంగ్రెస్కి 102 ఓట్లు కాంగ్రెస్కి వచ్చింది. సో మిగిలిన ఓట్లు 544 ఏదైతే బీజేపీకి టీఆర్ఎస్కి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మల్కాజ్గిరి సెగ్మెంట్లో డివిజన్లో చూసుకుంటే మొత్తం కూడా 9 డివిజన్లు ఉన్నాయి. సో ఈ 9 డివిజన్లో ప్రస్తుతానికి మొత్తం కూడా 6 డివిజన్లను ఇటు టీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉత్కంఠ నడుమ అయితే ఇటు మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఉన్నటువంటి 136 నేరెడ్మెట్లో ఫలితం అయితే టీఆర్ఎస్కి దక్కిందని చెప్పొచ్చు. రైట్ కుమార్.